గణేషాయ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపిత్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుండి రెండో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం రాశి వారి యొక్క ఫలితాలు ముఖ్యంగా ఈ వారం ధనుష రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది విలువైన ఆస్తులు కొనుగోలు చేయడం నూతన యంత్రాలు వాహనాలు కొనుగోలు చేయడం విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం ఇంటికి అవసరమైనటువంటి సామాన్లు కొనుగోలు చేయడంతో పాటుగా మీకు కావలసినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లేదా మొబైల్ ఫోన్ లాంటివి కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గ లాభాలు పెట్టుబడులకి సరైనటువంటి సమయంలో డబ్బులు రావడము సమయానికి డబ్బులు చేతికి అందరం వల్ల ఇబ్బందులు తగ్గడము అప్పుల బాధల నుంచి బయటపడడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా వాతావరణం అనుకూలంగా కనపడుతుంది వారం ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి కుటుంబంలో కలహాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమికులు కలవడము ప్రేమికుల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలతో పాటుగా వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతాయి వారం అని చెప్పొచ్చు మీలో ఉండేటటువంటి నీతి నిజాయితీ వల్ల అందరూ కూడా మిమ్మల్ని బాగా గుర్తిస్తారు అలాగే ఈ వారం సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో మార్పు అయితే కనబడుతోంది అలాగే బంధువులతో కలిసి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు వివాహం కుదరనటువంటి వాళ్ళకి వివాహం కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి శ్రమక తగ్గ ఫలితం కనబడుతోంది అలాగే సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా కలిసి వచ్చే కాలంగా కనబడుతోంది అపకారికి కూడా ఉపకారం చేయాలనే తపన బాగా పెరుగుతుంది కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడము తీర్థయాత్రలు చేయడము దూర ప్రయాణాలు చేయడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలిసి తిరగడానికి ప్రయత్నం చేస్తారు విదేశాలు వేసాల కోసం ప్రయత్నం చేసిన విదేశాల్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్న విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించాలనుకున్న మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేసినా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసినా కూడా బాగా అనుకూలంగా కనపడుతోంది ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ధనలాభం కనపడుతోంది చాలా రకాల సమస్యలు తీరి ఊరట చెందే అవకాశాలు కోర్టు సమస్యలు పరిష్కారం అవడము ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడం మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించడంతో పాటుగా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే దాన్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు మీ తెలివితేటలేమి పెట్టుబడు అవుతాయని చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల ఆసక్తి వ్యాయామం పట్ల ఆసక్తితో పాటుగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండించుకోవడానికి ప్రయత్నం చేయడము అలాగే ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశము మీరు ఆశించిన దానికన్నా పురోగతి పెరిగే అవకాశం కనపడుతుంది మిత్రుల ద్వారా ధనలాభ సూచన కూడా కనపడుతుందని చెప్పొచ్చు సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు గృహంలో సుఖము సౌఖ్యము బ్రహ్మాండంగా పెరుగుతాయి మంచి పదవి అధికార యోగ్యతతో పాటుగా స్త్రీలకి సౌందర్యం పెరిగేటటువంటి ఇంట్రెస్టు సౌందర్యం పట్ల ఆసక్తితో పాటుగా బట్టలు వస్త్రాలు లేదా బంగారుపు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆహార నియమాలు పాటిస్తారని చెప్పచ్చు వాహన సౌక్యం గృహ సౌఖ్యం కనపడుతున్నాయి అప్పులు తీరి బ్రహ్మాండమైనటువంటి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి డబ్బులు మంచి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆదాయ మార్గాలు వెతకడంతో పాటుగా మీలో క్రమశిక్షణ సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహం జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దాంపత్య జీవితంలో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు ఇతరుల యొక్క సలహాలు స్వీకరించి మార్పు తెచ్చుకోగలుగుతారు అధిక శ్రమతోటి అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి భార్య వల్ల భర్తకి భర్త వల్ల భార్యకి పరస్పర సహకారము లేదా కలిసొచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో ముందడుగు వేసే అవకాశాలు అలాగే పరీక్షా ఉత్తీర్ణత గతంతో పోల్చుకుంటే చదువు పట్ల ఆసక్తితో పాటుగా మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది చదవాలన్న తపన బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో ప్రయత్నాలు నేను కూడా బాగా కలిసి వస్తాయి శ్రమకదగ్గ ఫలితాలు లభించడంతో పాటుగా ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగంలో ఎదుగుదల ముఖ్యమైన పడుకుల్లో ఆటంకాలు తొలగడంతో పాటుగా ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించే అవకాశాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో అభిరుచి పెరగడము షాపింగ్ మాల్స్ ఫ్యాషన్ డిజైనింగు వస్త్రాలు వస్తుపరమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెరగడంతో పాటుగా ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి గృహంలో ఇబ్బందులు తగ్గించుకుంటారు గొడవలు తగ్గుముఖం పడతాయి సమస్యల నుంచి బయటపడతారు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు అని చెప్పొచ్చు అలాగే పుట్టింటి నుంచి సౌఖ్యము లాభము లబ్ధి కనపడుతున్నాయి ఈ వారం ఉద్యోగం వ్యాపారం చేసే స్త్రీలకి విశేష ప్రాప్తి కనపడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండడంతో పాటుగా ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముండి బకాయల వసూల వల్ల వ్యాపారంలో తీసుకునే నిర్ణయాల వల్ల వ్యాపారంలో విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈ వారం బాగా కలిసొచ్చే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యతిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీయురలో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు